అదేం సార్ మీట్ ఎలా తిప్పేశారు? నేను చూశానయ్యా, 30 అయింది, చాలా ఎక్కువైందయ్యా. అడేడే, చిల్లర లేదు, 20 ఇంచుకో. సార్, చిక్కడిపల్లి నుంచి ఇక్కడికి 65 రూపాయలు అవుతుంది. ఏమిటి అయ్యా కొత్త వాళ్ళకి చెప్పిన చెప్తున్నావు? చిక్కడిపల్లి నుంచి ఇక్కడ రావడానికి 65 రూపాయలు అవుతుందా? ఇంట్లో ఉన్న మా తాతయ్య గారికి మీటర్ కనిపించింది, పక్కన వీళ్ళిద్దరికి కనిపించలేదు. విడ్డూరం 65 ఉంది సార్. ఉంటే ఉంచుకోయ్యా. థాంక్స్ సార్. ఇంకెలా అయితే ఈ దేశం ఏం బాగుపడుతుంది? ఇలాంటి ఏం బాగుపడుద్ది అబ్బా. తాతయ్య, 2 రోజుల నుంచి బాగా వేడి చేసినట్టుంది, బొబ్బసికాయ తింటే వాళ్ళంటావా? మనుషులు తింటే ఏం కాకూడదే మరి. ఏమైందమ్మా నీకు? ఏం కావాలి నీకు? బొబ్బసికాయమ్మా వద్దా? మరి ఇంకేం కావాలమ్మా? చెవులో చెప్పు. డబ్బులు కావాలా? జేజు తాత దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయరా, ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయింది కదా, ఆ డబ్బులన్నీ మనకి ఇచ్చేస్తాంట. నువ్వు ఊరుకోనన్న, నువ్వు తాతయ్య మాట తప్పే రకం కాదు. ఆ డబ్బు చిన్నదాని పెళ్లికని దాచాం బాబు. జేజమామ, అది చిన్నపిల్ల, నువ్వే చదువుతున్నావు, అలాంటప్పుడు దాని పెళ్లికి ఎంత తొందరొచ్చింది చెప్పు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చేయడు, వచ్చేయడు కాకపోతే ఆ పై వచ్చేయడు. అదే డబ్బులు నువ్వు నాకు ఇచ్చావనుకో, తూర్పున సన్ను వచ్చినా రాకపోయినా నన్ను వెతుక్కుంటూ ఉద్యోగం వచ్చేస్తాను. అప్పుడు నీ మనవరాలు పెళ్లికి ఎంత ఖర్చు అయినా నేను చేయిస్తా. చేతిలో ఉన్న డబ్బు కాస్త వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే రేపు పొద్దున మంచి సంబంధం వస్తే దాన్ని పెళ్ళేలా చేస్తాం, ఏమనుకున్నా? అవునండి తాతయ్య, నా పెళ్లి కంటే బావకి ఉద్యోగం రావటమే ముఖ్యం. అక్కయ్య సుఖంగా ఉండటమే కదా తాతయ్య మనకు కావాల్సింది. రేపు పొద్దునే బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేస్తాను ప్లీజ్ తాతయ్య. అబ్బా ఏంట్రా చూస్తున్నావు? వీడు వచ్చి నీలాగే ఉన్నాడు కదా. ఇన్స్పెక్టర్ గారు వింటారు. గుడ్ ఈవినింగ్ సార్. ఏమో అవునేమో నిజమేమో, ఆహా ఆహా. మిమ్మల్ని ఆడుకోమని చెప్పారా, పాడుకోమని చెప్పారా? అసలు మనం గోవా ఎందుకు వెళ్తున్నాం? ఫుట్బాల్ మ్యాచ్ కోసం సార్. కదా, సమ్మర్ హాలిడేస్ లో కూడా మీ ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నాను? కప్పు కొట్టడానికి. కప్పు కొట్టడానికి? అవునా? అందుకని రేపటి నుంచి మీరు 9 ఇక్కడికి వచ్చేసేయండి, నేను మాత్రం 8:30 వచ్చేస్తాను. సార్, ఆ టైంలో ఆదమ్మ ఊడుస్తుంటా సార్? ఆయన వచ్చేది ఆదమ్మ చూడడానికి. మిలిటరీ మేజర్ ని నాతో దూకులేదో. కమాన్ ఫార్మ్యులా లైన్ పిక్ పిక్ నౌ ఫ్లెడ్జ్. సార్, వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ఫ్లెడ్జ్, అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట ఏడాది నాకు మిక్కిలి గౌరవము. హలో హలో, నిండి కాదే. ఇది కూడా నిన్ను కదే, ఇది కూడా నిన్ను కాదే. నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టి బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. కోచ్ చెప్పినట్టే వింటాను. హమ్నే బోలా, కోచ్ చెప్పినట్టే వింటాను. చచ్చిపోతున్నాను బాబు. మిలిటరీ మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా? ఏ సార్, అప్పట్లో మీ కోటర్స్ ఇవ్వలేదా? ప్లేయర్ సార్. పుడితేవే. ఏ పేరు? పేరు పిఠాపురం అండి. అంటే నా పేరే మిమ్మల్ని కదా సార్ వాణ్ణి. ఏంట్రా పట్టలా పెంచా, ఏం తిన్నా? ఏం తిని పెంచావేంటి? గోపురం రావండి, గోపురం రావండి.